అందరికీ నమస్కారం, నేను అనుష. సో ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న గెస్ట్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారండి. చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 30 సినిమాల వరకు ఆయన నటించారు. ఇక ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలలో ప్రముఖంగా చెప్పుకోవాలి అంటే ఛత్రపతి మూవీ. అందులో ప్రభాస్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఆయన ప్లే చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఆ మూవీ పేరు చెప్పగానే, ఆయన పాత్ర చెప్పగానే డెఫినెట్లీ ఆయన పిక్చర్ అన్నది కళ్ళ ముందు అలా కదులుతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత హీరోగా చేస్తూ ఉన్నారు, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు, విలన్గా చేస్తున్నారు. అంటే నేను ఈ ఫార్మాట్లోనే చేస్తా, అంటే హీరో అంటే హీరోగానే చేస్తా, విలన్ అంటే విలన్గానే చేస్తా, ఇలా అనుకోకుండా వచ్చిన అన్ని రకాల పాత్రల్ని ఆయనకి ఏవైతే ఛాలెంజింగ్గా బాగా అనిపిస్తూ ఉన్నాయో అలా అన్ని రకాల పాత్రల్ని సమర్థవంతంగా పోషిస్తూ ముందుకు వెళ్తున్న మనోజ్ నందం గారు ఈజ్ విత్ మీ ఇన్ క్లోజ్ ఎన్కౌంటర్ విత్ అనుష, ఓన్లీ ఆన్ భవాని హెచ్డీ మూవీస్. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు మనోజ్ నందం గారు? హౌ ఆర్ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో చాలా మంది మిమ్మల్ని మనోజ్ నందన్ అంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ వచ్చి మను అంటారు, తక్కువ మంది మనోజ్ నందం అంటారు. మేబీ ఆ కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. నందన్ అన్నది ఎక్కువగా, నో నో నందం, ఇట్స్ మై సర్నేమ్ నందం అనేది. సమ్ ఆఫ్ ది పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్, నందన్ అని అంటారు. ఓకే. సో ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది మీ మూవీ కెరీర్ అనేది? ఫిఫ్త్ క్లాస్ లో. ఫిఫ్త్ క్లాస్, ఓకే. అప్పటి నుంచి కంప్లీట్లీ ఇంటూ ఫిల్మ్స్ అండ్ బోత్. ఐ హావ్ కంప్లీటెడ్ మై కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్. బీటెక్ అయింది. సిఎస్సి? యా, సిఎస్సి. సేమ్ రైట్? ఓకే ఓకే. సో దాదాపు 30 ఫిల్మ్స్ ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. అండ్ 17 ఫిల్మ్స్ యాజ్ ఎ లీడ్. నైస్. సో ఆ చిన్నప్పటి నుంచి అలా చేస్తూ ఉన్నప్పుడు అప్పటి నుంచే మీకు ఏమంటారు ఆ ఎయిమ్ కావచ్చు, అంటే ఇంకా అలా చేస్తూ ఉంటాం కదా చైల్డ్ ఆర్టిస్ట్గా, ఓకే నేను పెద్ద అయ్యాక డెఫినెట్లీ హీరోగా ఇంకా బాగా చేస్తాను, హీరోగా చేస్తాను, అలానే ఉండిందా మీకు చిన్నప్పటి నుంచి? అంటే హీరో అవ్వాలి అది అన్నా కానీ ఐ లవ్ దిస్ యాక్చువల్లీ. అంటే మీకు నేను మిస్ అయిన ఎమోషన్స్ని లేదా కావాలనుకున్న ఎమోషన్స్ని కావాల్సినట్టు ఇవి ఇవన్నీ వీ కెన్ రీ ఏమంటారు మళ్ళీ బతకచ్చు అంటాం కదా. సో ఇట్స్ లైక్ గివింగ్ ఎ రీ లైఫ్ టు దట్ లైఫ్. సో ఐ లవ్డ్ ఎంజాయింగ్ దీస్ ఎమోషన్స్ ప్లేయింగ్ అండ్ ఆల్. సో అప్పటి నుంచి నాకు అదొక ఆటలానే, సో ఐ ఫీల్ ఇట్ యాజ్ లైక్. సో అండ్ సో ఐ ఫైండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్. చిన్నప్పటి నుంచి చేసిన యాక్టర్సే ఉన్నారు. సో వేరే వేరే యాక్టర్స్ కానీ కొత్త కొత్త మంది కొత్తగా పరిచయం అయ్యి ఇంకా పెద్ద ఫ్యామిలీ పెరుగుతుందే తప్పితే దాట్స్ నథింగ్ న్యూ. ఓకే. మీరు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మంది హీరోలలో సినిమాలలో చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళని మీట్ అయినప్పుడు ఎవరన్నా ఇలా అంటారా? అంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, నేను చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా, వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూయింగ్ హీరో, నేనేమో పెరిగి పెద్ద ఇప్పటికీ వాళ్ళ ముందు. ఈవెన్ వాళ్ళకు కూడా అదే ఫీల్ ఉంటుందేమో కదా. అలా ఎవరన్నా మీతో పంచుకున్నారా? చాలామంది అప్పుడప్పుడు కలిసినప్పుడు మేము నవ్వుకుంటూ ఉంటాం, వీడు చూడు అసలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోయాడు, మళ్ళీ మన సర్కిల్లోకే వచ్చేయడు అని ఆల్సో ఉంటుంది అది. అండ్ అలా రీసెంట్గా నేను, అంటే రీసెంట్ కాదు 2 ఇయర్స్ బ్యాక్ ఎక్సైట్ అయింది ఏంటి అంటే ఛత్రపతిలో నేను శ్రేయ గారు ఉన్నారు కదా, సో అప్పుడు ప్రభాస్ అన్న చిన్నప్పుడు ఇదే చేశాను నేను. దాని తర్వాత మళ్ళీ వీరభోగ వసంతరాయలు చేసేటప్పుడు ఆవిడ కాంబినేషన్లో చేస్తున్నాను నేను. సో అది అండ్ ఆల్సో వీ బోత్ బోర్న్ ఆన్ 11 సెప్టెంబర్, ఇద్దరం ఒకటే రోజు, అండ్ వీ షేర్డ్ అవర్ బర్త్డే ఆన్ ద సెట్స్ అండ్ ఆల్ ఆ విషెస్ కానీ అండ్ ఆల్. అండ్ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, నాకు తనకి కూడా 11 ఇయర్స్ డిఫరెన్స్ అనుకుంటా. సో ఇట్స్ ఆల్ లైక్ ఫన్, అంటే ఏ చుట్టు శిష్య అని చెప్పేవాళ్ళు ఆవిడ. సో ఇట్స్ ఆల్ ఫన్ ఆన్ ద సెట్స్ అండ్ ఆల్. బాగుంటుంది అంటే లైక్ అన్ని ఇయర్స్ అయినా కానీ సమ్ ఆఫ్ ద పీపుల్ రిమెంబర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఇన్ చైల్డ్హుడ్ అండ్ ఆల్సో మళ్ళీ వాళ్ళతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటూ కొన్ని కొన్ని బయటకు వెళ్ళినప్పుడు, అంటే లైక్ ఈ మూవీ ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్కి వాటికి కలిసినప్పుడు కూడా, సో వీ షేర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. మీ ఫేస్ అసలు ఏం మారలేదు కదా, చాలా అది అది ఇంకొక అడ్వాంటేజ్ అనుకున్నా, అంటే చూడంగానే మనం మేబీ ఒక 10 సెకండ్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జనరల్లీ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే వాళ్ళకి కొంచెం ఏమన్నా, ఫేస్ మాత్రం అలానే అన్చేంజ్డ్గా ఉండిపోయింది అసలు. మేబీ అంటే కొంచెం మీది చూడగానే ఒక క్యూట్ ఫేస్,
ఒక లవబుల్ ఫేజ్ ఇలా ఉండడం మూలాన ఎక్కువగా కొంచెం సాఫ్ట్ సబ్జెక్ట్స్ అన్నవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి బ్రేక్ చేయడానికి నేను రీసెంట్గా ఆపరేషన్ గోల్డ్ ఫిష్లో కూడా నెగటివ్ రోల్ చేశాను, ఆపోజిట్ టు ఆది అన్న. అండ్ దీంట్లో ఇప్పుడు జార్జ్ రెడ్డిలో వచ్చి ఆపోజిట్ టు జార్జ్ శాండీకి ఆపోజిట్గా మై క్యారెక్టర్ ఇస్ లైక్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీచెస్ ఇస్తూ చాలామందిని తన వైపు తిప్పుకోగలిగిన సమర్థత తన స్పీచెస్లో కానీ తన యాక్షన్స్లో కానీ ఇవన్నీ ఉంటుండే పవర్ఫుల్ రోల్. ఎవరైతే నన్ను ఇంతవరకు అందరూ నన్ను చూడగానే సాఫ్ట్ ఇవి ఇన్నోసెంట్ రోల్స్ ఈ వీటికే సూట్ అవుతానని అనే ఇంప్రెషన్ ఉండింది. అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తర్వాత అరే చాలా బాగా చేసావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విలన్గా ఇంత బాగా చేస్తావు అని. ఐఎమ్ హ్యాపీ విత్ యునో మై ఛాలెంజ్ వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ ఆల్సో దీనికి కూడా ఇంకా వైడ్ రేంజ్లో రీచ్ అయ్యి అండ్ మిగతా డైరెక్టర్స్ కూడా రోల్స్ ఆడియన్స్ కూడా ఓకే హీ కెన్ ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అనే ఇది తెచ్చుకోవాలనే ఇది నాకు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మీ ఫస్ట్ మూవీ యాజ్ అ నెగటివ్ విలన్ గా చేయటం, యా ఇవి రెండు ఆల్మోస్ట్ ఒకటే టైంలో స్టార్ట్ అయినాయి ఇవి. అండ్ ఆఫ్టర్ దట్ చాలా మూవీస్ వచ్చాయి కానీ ఒక 3-4 ఫిల్మ్స్ యాజ్ అ విలన్ గా అడిగారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ అంటారు, అవి అంతా ఎక్సైట్ చేయలేదు నన్ను. సో రెగ్యులర్ ఇంకా అమ్మాయిలు నేర్పించిన వాళ్ళు లేదంటే కాలేజ్లో అంటే ఇంకేముంటుంది, సో ఆ రోల్స్కి ఐ డోంట్ వాంట్ టు గో అండ్ డూ ద సేమ్ థింగ్స్. ఓకే, సో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా బాగా పెట్టుకున్నారంటే ఫస్ట్ టైం విలన్గా చేస్తూ ఉన్నారు కదా, మేబీ అది కూడా ఒక రొటీన్ మూవీ కాదు, కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అది. ఎక్స్పెక్టేషన్స్ యా పెట్టుకున్నాను డెఫినెట్గా, బికాస్ లైక్ నా పర్సనల్గా నేను ఆ డ్రెస్సింగ్ కేర్ కానీ ఇవన్నీ చాలా తీసుకుని ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కష్టపడి చేసిన సినిమా అది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నాం బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ వెల్ అమెజాన్లో కానీ అటిలైట్లో చూసి. అండ్ ఆల్సో ఆఫ్టర్ ది రిలీజ్ అండ్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంతమంది నేనంటే ఇష్టపడేవాళ్ళు వెళ్ళి చూసి నాకు ఆ ఫొటోస్ తీసి పెట్టడాలు అండ్ ఆల్సో దేర్ అప్రిసియేషన్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ది ఫిల్మ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ watch the film because of me and appreciated me, so I'm happy with that. ఓకే, సో ఎక్కడైనా మీకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందా అంటే ఇన్ని మూవీస్ చేసినా మీరు లీడ్గా కూడా 17 మూవీస్ చేశారు కదా, హీరోగా హీరోగా 17 మూవీస్ చేశారు, ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా చేస్తూనే ఉన్నారు, లైక్ విలన్ కావచ్చు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇలా చాలా చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడైనా అంటే దట్ సక్సెస్ అన్నది ఎందుకు ఇంత ప్రయత్నిస్తున్నా ఆ రేంజ్లో రావడం లేదు అని ఎప్పుడైనా అనిపిస్తుంది? ఐ డజంట్ బాదర్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. నాకు నేను ఎంజాయ్ చేస్తున్నంతసేపు see I'm not at all running behind success. Naaku as long as I get films with good roles and keep up challenging me and antvarku I keep on doing the films, that doesn't affect me at all. Success lekapothe I cannot do these many films, right? So as an actor I got success. Films anevi it's all like a teamwork and all, so వీటికోసం యాజ్ అన్ యాక్టర్ నేను సక్సెస్ అయ్యానా లేదా అనేది మాత్రమే నేను చూసుకుంటాను. అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా అంటే ఈ 17 ఫిలిమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే యాజ్ అ హీరోగా వీటిలో కూడా ఎక్కడైనా కొన్ని తప్పటడుగులు వేశాను అని అనిపించిందా మీకు సెలక్షన్ ఆఫ్ మూవీస్లో? రిగ్రెట్ ఫీల్ అయినవి అయితే ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్, లైక్ నెరేషన్ ఒకలాగా ఇచ్చి ఎగ్జిక్యూషన్ ఇంకొకలాగా అంటే ప్రెజెంటేషన్ వచ్చేసరికి వేరేలాగా అవుతాయి ఉంటాయి. అండ్ అవి ఆ టైంకి కూడా ఐ హ్యావ్ టోల్డ్ సమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ దట్ నేను అవి చేసిన దానికి కారణం కూడా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై మదర్ హాస్పిటల్ బిల్స్ అండ్ ఆల్, షీ హ్యావ్ బీన్ త్రూ క్యాన్సర్ అండ్ ఆల్. సో ఆ టైంకి నాకు అవి ఐ కెన్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ దోస్ బిల్స్ అండ్ ఆల్, సో ఓకే అని చేసేసిన ఫిల్మ్స్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అబౌట్ దాట్. సో అంటే పర్సనల్ లైఫ్లో కూడా కొంచెం ఇలాంటి స్ట్రగుల్స్ ఛాలెంజెస్ అన్నీ కూడా, దట్స్ హౌ లైఫ్ ఈజ్. ఇప్పుడు ఎలా ఉన్నారు? నో షీ ఈజ్ నో మోర్, 5 ఇయర్స్ అవుతుంది. సో ఓకే ఓకే. So I, after that I took a little gap, 3 years tarvata, that's why again I have started again. ఈ రెగ్యులర్ ఇంకా రొటీన్ అంటే ఈ సాఫ్ట్ ఇన్నోసెంట్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి లీడ్గా చేసి.
I got bored of doing the same thing again and again. So, let me take up the challenges, what I can do, and I can cherish myself and I can find myself as an actor in you, in me. So, and the course, I am keeping trying all these things and all. ఓకే దీన్ని ఇంకొక యాంగిల్లో మనం తీసుకుంటే ఇన్ని సినిమాలు చేయడం హీరోగా కావచ్చు మిగతా మూవీస్ కావచ్చు ఇన్ని సినిమాస్ రావడం కూడా గొప్ప అంటే మేబీ ఏంటి మనోజ్ నందం గారు బాగా ఫ్రెండ్లీ అనుకోవచ్చు ప్రొడ్యూసర్ పాకెట్ ఫ్రెండ్లీ అనుకోవాలా లేకపోతే ఆర్టిస్టుల పరంగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఆ పరంగా పాకెట్ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఇవే అంటే వీ విల్ నాట్ గెట్ ఫిల్మ్స్ కంటిన్యూస్లీ అండ్ ఆల్సో ఇంత అంటే ఈ క్యారెక్టర్ పైన రిలే అయ్యి ఉండి అంటే దీన్ని ఇంత ఇప్పుడు సి అర్జున్ అండ్ ఆల్సో ఫారూక్ ఆర్ నాట్ అట్ ఆల్ కామన్ రోల్స్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీయో లేదంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల ఇవ్వడం అనేది జరగని పని బికాజ్ లైక్ దట్ రోల్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ యూనో ఇంపాక్ట్ ఉంటుంది సినిమా కథలో అందుకనే నేను ఈవెంట్తో ఇవి హీరో ఇవి కాకుండా కానీ నేను ఈ వీటికి వచ్చి ట్రై చేసి చేసిన రీజన్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ సినిమా కథలో అంత ఉంది అండ్ దట్స్ ఎ ఫూలిష్నెస్ ఇప్పటికీ ఇంకా నేను హీరోగానే చేస్తాను ఇంకా అంటే ఈయే చేసుకుంటాను అనేది ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫూలిష్నెస్ అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ ఆ సినిమా కథకి కథ కథే ఎవర్ గ్రీన్ హీరో ఇప్పుడు రీసెంట్గా మీరు తీసుకున్న ఏ సినిమాలైనా కానీ ఇట్స్ చేంజింగ్ ద టాలీవుడ్ ఎగ్జాక్ట్లీ సో ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ సినిమాలో ఎంతవరకు ఉంది అండ్ అది నిన్ను ఎంత ఛాలెంజ్ చేస్తుంది అనే ఇది మాత్రమే చూసుకుని యూ కెన్ పర్ఫామ్ అండ్ ఇఫ్ యూ కెన్ సక్సెస్ దట్స్ యూ కెన్ గో త్రూ మోర్ దట్స్ హౌ ఐ సీ ఇట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ బట్ నేను బికాజ్ లైక్ సి మనం అనుకోలేదు అసలు ఆర్ఏ 435 నెగటివ్ కెమెరాల నుంచి డిజిటల్కి మారింది డిజిటల్ మారిన తర్వాత పీపుల్ ఆర్ రన్నింగ్ బిహైండ్ వెబ్ సిరీస్ సో ఇంట్లోనో లేదంటే ఎక్కడైనా కూర్చొని చూసేస్తే ఒక వెబ్ సిరీస్ అయిపోతుంది అనేది యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ ఎనీవర్ అండ్ ఐ సమ్హౌ ఇంకా నాకు అది డైజెస్ట్ అవ్వలేదు వెబ్ సిరీస్ అండ్ వాళ్ళు కపుల్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ మీ బట్ ఐ సెడ్ నేను ఇంకా నాకు డైజెషన్ అవ్వలేదు డైజెషన్ అవ్వలేదు నాకు ఇంకా అది చేసుకోలేకపోతున్నాను సో నేను బాగా ఎక్సైట్ అయ్యి ఏదైనా అయితే ఐ విల్ డూ దట్ అని సో ఓకే సో ఇలా బాగా డిజిటలైజేషన్ అవ్వడం మూలాన ఒక రకంగా ఆలోచిస్తే అమౌంట్ పరంగా ఖర్చులు అవి కొంచెం తగ్గాయని అనుకోవచ్చు బట్ అట్ ది సేమ్ టైమ్ ఇవి ఎప్పుడైతే బాగా డిజిటలైజేషన్ అయ్యి చిన్న సినిమాలు ఒకటి రెండు బాగా హిట్ అయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఎక్కువగా అంటే కొన్ని కొన్ని సినిమాలలో స్టోరీ లేకుండా ఏదో సరే అంత ఖర్చు తగ్గుతుంది ఇంత అమౌంట్లో కూడా మనం తీసేయొచ్చు అన్న దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి అందులో చాలా మటుకు రిలీజ్ కూడా అవ్వలేదు సో ఇదేమన్నా ఒక రకంగా కొంచెం కైండ్ ఆఫ్ ఒక ఎఫెక్ట్ అని అనుకోవచ్చా అంటే వచ్చే వాళ్ళకు కూడా చాలా హోప్స్ తోటి వస్తూ ఉంటారు కొంతమంది సో ఇట్స్ లైక్ దెర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అగైన్ కమింగ్ టు ద డిజిటలైజేషన్ సి మార్కెట్ స్పాన్ అని అనుకుంటున్నావు ఇవన్నీ అన్ని పక్కన పెడితే రీసెంట్గా డిజిటలైజ్ అయిన తర్వాత మనం చూసుకుంటే మంచి కథలు వచ్చాయి అంటే దే అంటే ఎవరైతే ఎప్పటి నుంచో ట్రై చేసి ఒక డిఫరెంట్ స్టోరీస్తో ముందుకు రావాలనుకున్నారో వాళ్ళకి స్కోప్ దొరికింది అండ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఒక గుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ కమింగ్ అవుట్ సో అందరు అంటే ఒక మంచి ప్రయత్నం ఎప్పటికైనా దట్ గివ్స్ యూ అ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ యూనో ఇట్ లీడ్స్ టు లెంగ్దీ అండ్ లాంగ్ వే సో అది చాలా మంచిదని అనుకుంటాను నేను అంటే ఇదివరకు ఇన్ని కథలు ఎక్స్పెరిమెంటల్ కథలు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు పెద్ద స్టార్స్ కూడా దే ఆర్ ట్రయింగ్ అవుట్ ద న్యూ స్క్రిప్ట్స్ కొత్త కొత్త అన్నీ ఇప్పుడు ఖైదీ కానీ అండ్ బిఫోర్ అసురన్ ఇవన్నీ అంటే సి అంటే జనాలు రెగ్యులర్ ఇంకా 6 పాటలు 4 ఫైట్లు అనేది బోర్ కొట్టేసింది సో ఎవర్ గ్రీన్గా ఎప్పుడు ఉండేది కథ మాత్రమే హీరోగా ఉండేది సో దాన్ని నమ్ముకున్నప్పుడు విల్ నెవర్ ఫీల్ బోర్డ్ అయినా డిజిటలైజ్ అయిందా ఏమైందని ఇంకొకటి డిజిటలైజ్ అయిన తర్వాత దెర్ ఆర్ గుడ్ అడ్వాంటేజెస్ దట్ యూనో మార్కెట్ స్పాన్ పెరిగింది అమౌంట్స్ పెరిగాయి యాక్చువల్గా మీరు చెప్పింది తగ్గింది అని చెప్తున్నారు ఇప్పుడు హిందీకి రైట్స్ అమ్ముకుంటున్నారు అండ్ ఈ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్కి అమ్ముతున్నారు ఒక పరంగా చూసుకుంటే పెరిగింది కానీ మార్కెట్ ఇది చాలా వాస్ట్గా పెరిగింది దెర్ ఈస్ స్కోప్ ఫర్ యూనో ప్రొడ్యూసర్స్ హు ఆర్ లూజింగ్ దర్ మనీ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్ముకుని కలెక్షన్స్ రాలేదు ఒక మంచి అటెంప్ట్కి ఇది అని సో వీళ్ళకి అమ్ముకోవడానికి మార్కెట్ పెద్దగా అయింది అండ్ ఆల్సో వాట్ దే ఇన్వెస్టెడ్ ఆన్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ ఇన్ ద అదర్ వే
సినిమా చచ్చిపోతూ ఉంది. రిలీజ్ అయిన 20 రోజులకి 4 రోజులకి సినిమా అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తున్నాయి అంటే థియేటర్కి వెళ్ళి చూసే దేర్ ఆర్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా. బికాజ్ లైక్ సి ఒక కామన్ మ్యాన్, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి ఆలోచించేది ఏం చేస్తారు, థియేటర్కి వెళ్తే టికెట్స్ ఆర్ వర్త్ ఇన్నఫ్ టు స్పెండ్ అండ్ ఆల్, బట్ గోయింగ్ టు ద మల్టీప్లెక్స్ పాప్కార్న్ రేట్స్ కానీ ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ద టికెట్ రేట్. సో దానివల్ల ఒక ఫ్యామిలీ తీసుకెళ్లాలంటే, ఇప్పుడు వచ్చే నార్మల్ ఇన్కమ్ వచ్చే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే దే హ్యావ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ 1500, ఒక నలుగురు వెళ్ళాలంటే 1200 to 1500 అయిపోతుంది అక్కడికి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఒక 1000 రూపీస్ కడితే నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ వచ్చేస్తుంది, ఇయర్లీ కూర్చుని ఇంట్లోనే చూసుకోవచ్చు, టీవీలో వేసుకుని చూసుకోవచ్చు. సో దట్స్ హౌ దే ఆర్ థింకింగ్, అంటే మనకి సినిమాని మనమే చంపుకుంటున్నాం. సో పుట్ సమ్ టైమ్ ఫర్ దట్, ఒక 2 నెలల కొంచెం టైం ఇస్తే వాళ్ళు కూడా ఆ థియేటర్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా మిస్ అవుతారు కదా. సో ఈ సినిమా బాగుందంటే వాళ్ళే థియేటర్కి వచ్చి చూస్తారు, మంచి సినిమాలు మాత్రమే ఆడతాయి, మంచి సినిమాలు మాత్రమే అప్పుడు వాళ్ళు కూడా థియేటర్కి వస్తారు. సో దీస్ థింగ్స్ బట్ నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ వల్ల అది మంచి సినిమానో బ్యాడ్ సినిమానో అది పక్కన పెడితే పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ అలా అలవాటు అయిపోయింది. అంటే మేబీ ఎలాగో దట్స్ వాట్ ఐ యామ్ హియరింగ్ ఆల్ ద టైమ్, నా చుట్టుపక్కల కానీ ఇవన్నీ కూడా ఆల్ దీస్ పాయింట్స్ షుడ్ బి కన్సిడర్డ్, అవి కన్సిడర్ చేస్తేనే లాంగ్ లైఫ్ ఉంటుంది సినిమాకి. దేర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ సినిమా, అంటే మనం వేరే పనులకి ఆటికీటికి రీప్లేస్మెంట్ ఉంటాయి కానీ సినిమాకి రీప్లేస్మెంట్ అనేది ఉండదు. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఆల్ పోర్ట్రేయింగ్ యువర్ ఎమోషన్స్ అండ్ సీయింగ్ యువర్ ఎమోషన్స్ ఆన్ అ లార్జర్ స్క్రీన్ విచ్ యూ మిస్డ్, విచ్ యూ వాంటెడ్ టు కనెక్ట్. మిమ్మల్ని మీరు ఇలా మిస్ అయిపోయిన ఒరిజినల్ లైఫ్లో అలా అరే ఇలా చూసుకోవాలని కనెక్ట్ అవ్వడానికి కోసం చూసుకునేది అండ్ రిలాక్సేషన్ కోసం చూసుకోవడానికి వెళ్తారు. సో దట్స్ ఆల్ సినిమా ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. ఓకే, సో ఇండస్ట్రీలో మీకు బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు, హీరోస్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ఎవరు? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హావ్ డైరెక్టర్స్లో, అంటే ఆల్ ద డైరెక్టర్స్ విత్ హూమ్ ఐ వర్క్ దేర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ అండ్ ఆల్వేస్ సపోర్ట్ మీ. దే ఆల్వేస్ సీ మీరు అన్నట్టే నీకు ఒక పెద్ద సక్సెస్ పడాలి అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ పెద్ద సక్సెస్ ఇవన్నీ ఏం అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఐ గెట్ ఛాలెంజింగ్ రోల్స్ ఒక మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకోవాలి. దట్స్ వై ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్. నాకు ఇంకా ఇంకా ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు కొన్ని రీసెంట్గా ఒక ఏదో ఒక మంచి హీరోనే నన్ను రికమెండ్ చేశారు, రికమెండ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ సెడ్ లైక్ మీరు కామెడీ చేయలేరేమో అని అన్నారు. యూ గివ్ మీ అన్ ఆడిషన్, టెస్ట్ మీ, గివ్ మీ అ సీన్, ఆడిషన్ చేయండి, నేను చేయలేకపోతే దెన్ డిసైడ్. మీకు మీరే ఎలా డిసైడ్ చేస్తారు నేను కామెడీ చేయలేను లేదంటే నేను సీరియస్ ఏమో అంటే ఈ విలన్గా చేయలేను అనేది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చూసిన వాళ్ళు అందరూ దే అప్రిషియేటెడ్ మీ యాజ్ అ విలన్, ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ జార్జ్ రెడ్డి దే డెఫినెట్లీ అప్రిషియేట్ అనే ఇది అయితే నమ్మకం ఉంది. సో అలాంటివి అంటే ఒక యాక్టర్ని జడ్జ్ చేయొద్దు వితౌట్ ఆడిషన్ హిమ్ ఆర్ హర్, ముందే జడ్జ్మెంట్కి రాకూడదు అనేది నేను నమ్ముతాను. బట్ మీరు బయటకు ఎంత చెప్తూ ఉన్నా నాకు ఈ సక్సెస్ ఇవి ఫెయిల్యూర్తో పెద్ద సంబంధం లేదు, నాకు యాజ్ యాక్టర్గా హ్యాపీగా ఉంటే చాలు, మంచి క్యారెక్టర్స్ చేస్తే చాలు అని, బట్ లోపల ఎక్కడో ఉండదంటారు ఆ సక్సెస్ అన్నది. ఇప్పుడు ఒక అంత కష్టపడి చేసిన సినిమానే అనుకుందాం, సపోజ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కావచ్చు ఏదన్నా, మేబీ అది హిట్ అయ్యి ఉంటే కొంచెం విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ రావటం అలాంటివి జరిగింది. రీచ్ అవుతుంది అంటే హిట్ అనేది ఏంటి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం, మనం చేసిన ప్రయత్నం ఎక్కువ మందికి రీచ్ అవ్వడం. మనం చేసిన ప్రయత్నం కరెక్ట్గానే ఉంటే అది ఎప్పటికైనా రీచ్ అవుతుంది. ఇప్పుడు మీడియంస్ చేంజ్ అవుతాయి, అంటే సినిమాలో థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు ఇప్పుడు అమెజాన్లో చూస్తారు, అమెజాన్లో చూడని వాళ్ళు కొంతమంది టీవీలో చూస్తారు, ఆ మీడియంస్ మారుతాయి, బట్ ద వర్క్ వాట్ వీ హ్యావ్ డన్ విల్ డెఫినెట్లీ రీచ్ లేటర్. సో దట్ ఇట్ ఈస్ సక్సెస్ అంటే ఏంటి అంటే యాజ్ యూ సెడ్ వెంటనే రీచ్ అయిపోయి మంచి మంచి ఫిల్మ్స్ పెద్ద ఫిల్మ్స్లో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రోల్స్ రావడం అండ్ ఆల్. ఐఎమ్ ఓకే, వచ్చే టైంకి వస్తాయి. ఓకే, సో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత మీరు డైరెక్ట్ హీరోగానే ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ హీరోగా చేశారు, బట్ ఆఫ్టర్ దెన్ ఆఫ్టర్ దట్ ఇలా రోల్స్ చేయటం దానికి ఏమి కొంచెం ఆలోచించడం ఒక సెకండ్ మే అంటే ఉంటుంది కదా హీరోగా చేసిన వాళ్ళకి మళ్ళీ రోల్స్ చేయాలి అంటే కొంచెం అబ్బా ఇలా చేసి మళ్ళీ ఒక ఒక స్టెప్ డౌన్ దిగినట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదా, మీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు? ఒక స్టెప్ డౌన్ దిగడం అనేది ఏం లేదు. దట్స్ వాట్ సీ ఇప్పుడు ఏదైనా ఒక 5 ఇయర్స్ కానీ ఒక 7 ఇయర్స్ కానీ పడుతుంది ఒక హాలీవుడ్లో చేసిన అటెంప్ట్,
బాలీవుడ్కి వచ్చి బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి రావడానికి టేక్స్ 7 ఇయర్స్ స్పాన్. దట్ ఫార్వర్డ్ దే ఆర్ దాన్ని అడాప్ట్ చేసుకుని మనం మెల్లిగా తీసుకొచ్చుకుని ఇక్కడ చేసుకోవడానికి. అలాంటప్పుడు ఆల్ ద స్టార్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ వెబ్ సిరీస్ నౌ. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ స్టెప్పింగ్ డౌన్, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ లైక్ కథలో మన తాలూకా పాత్ర ఎంత ఇంపార్టెన్స్ ఉండేది మాత్రమే చూసుకుంటే చాలా యువర్ ఏమంటారు పార్ట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ యువర్ ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్ మీది అలానే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అబౌట్ జార్జ్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే మీ ప్రజెంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు 22nd రిలీజ్ కూడా ఉంది, సో అందులో కూడా ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఎలా అనిపించింది అసలు ఆ స్టోరీ కావచ్చు దాని మీద, అంటే ఇలా ఇది ఒక మూవీ ఫామ్ లో వస్తుంది అన్న దగ్గర నుంచి ఆయన హిస్టరీ చాలా మటుకు మనకి సోషల్ మీడియాస్లో వీడియోస్ పరంగా పెట్టడం జరిగింది, సో తెలిసి అబ్బా ఇంత గొప్ప వ్యక్తి అని అనిపిస్తుంది ఆయన హిస్టరీ అదంతా చూసిన తర్వాత. మీకేమనిపించింది ఆయన హిస్టరీ గురించి తెలుసుకున్న తర్వాత? ఒక మంచి లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఉన్న వ్యక్తి తను. సో తన గురించి ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి చెప్పడం కూడా మంచిది. అండ్ ఆల్సో తన అంటే మనం చదువుకున్న చదువు దేనికోసం ఉపయోగిస్తున్నాం, దేనికి ఉపయోగపడాలి అనే ఇది. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎర్నింగ్ మనీ ఆర్ టు డూ బిజినెస్ ఆర్ యునో టు గో అండ్ వర్క్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ పొద్దున్న 9 to 6 వరకు చేసి వచ్చి మిగతా ఏది చుట్టుపక్కల అవగాహన లేకుండా వచ్చిన శాలరీని తీసుకొచ్చి ఫ్యామిలీ ఇది ఇది కాదు కదా లైఫ్ అంటే. సో వాట్ యు హ్యావ్ రెడ్ ఇన్ యువర్ లైఫ్ అంటే నీ ఎడ్యుకేషన్ నీకు ఎలా ఉపయోగపడుతుంది, అండర్స్టాండింగ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ అండ్ మన చుట్టూతో ఉన్న సారీ అండర్స్టాండింగ్ ద నేచర్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. సో దాన్ని అర్థం చేసుకుని దాన్ని అంటే మనం చదివిన చదువు మన బిహేవియర్ అవతల సొసైటీకి కానీ చుట్టూతో ఉన్న మనుషులకు కానీ మనం ఎంతవరకు సహాయపడ్డాం అనేది మాత్రం ఉండాలి, తెలియాలి. సో దట్స్ ఆఫ్ జార్జ్ రెడ్డి కానీ అంటే చాలా ఇష్యూస్ని తను తీసుకుని సొసైటీలో కానీ క్యాంపస్లో జరిగే బడుగు బలహీన వర్గాలని తొక్కేస్తున్నారు, అణగతీస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు, వాళ్ళపైన సపోర్ట్ చూపించాలి. ఈవెన్ తో హీజ్ ఎ రెడ్డి పవర్డ్ క్యాస్ట్లో ఉన్నా కానీ వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి. అండ్ సొసైటీలో ఈ కొన్ని కొన్ని ఫార్ములాస్ పెట్టి వృద్ధుతున్న వాటిపైన ఎదురు తిరిగిన వ్యక్తి తను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఆ యంగ్ బ్లడ్ ఆ కోపం కొన్ని ఆర్టికల్స్ నేను చదివాను ఏమంటారు తను హింసావాది అది ఇది అని. అది కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు ఆ టైంలో తను ఎదురిస్తున్నప్పుడు కిక్ బాక్సింగ్లో గోల్డ్ మెడలిస్ట్, ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, అకాడమిక్స్ గోల్డ్ మెడలిస్ట్ తను. సో ఇవన్నీ ఇప్పుడు తన మీద అటాక్ జరిగినప్పుడు సెల్ఫ్ గార్డింగ్ కోసం అనేది మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ నేర్పించే ఒకే ఒక రూల్ ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ టు అటాక్ సమ్మన్, దిస్ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్ గార్డింగ్ అండ్ యూనో నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నువ్వు చేసే పోరాటం కోసం నేర్చుకునే విద్య ఇది అనేది. సో ఎనీ మార్షల్ ఆర్ట్స్లో చెప్పే ఫస్ట్ బేసిక్ లైన్స్ అవే అనమాట, నేర్చుకుని చెడుగా యూజ్ చేయొద్దు అని. అలాంటి తను ఎదురెళ్ళిన పరిస్థితులకి తనకి ఎదురు చేసిన మనుషుల ద్వారా తను సెల్ఫ్ గార్డింగ్గా లేదంటే వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసిన హింసే కానీ ఈజ్ నాట్ ఎంకరేజింగ్ అండ్ ఆల్ అనేది కొంతమంది ఫాలోవర్స్ అండ్ ఆల్ డై హార్డ్ ఫాలోవర్స్ ఆర్ ద ట్రూ ఫాలోవర్స్ దే సే. అండ్ తన మీద అటాక్స్ జరిగి 3 సార్లు అటాక్స్ జరిగి ఇప్పుడు 60 కత్తిపోట్లతో తను అంటే 60 పోట్లతో తను చంపేశారు, 60 times కట్ చేసి ఇవన్నీ అని. సో థర్డ్ టైం అటాక్ జరిగినప్పుడు చనిపోయాడు అంటే తను ఆబ్వియస్గా 2 సార్లు చేసినప్పుడు తను కూడా తను సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా, తను వాయిస్ బతకాలి, తను అనుకున్న ఇవి బతకాలి అన్నప్పుడు ఎదుటి వాళ్ళని ఎదిరించి అది ఎలా వస్తుంది అనేది దాన్ని ఎదిరించిన తత్వం ఉండాలి. సో ఇవన్నీ హీఈస్ ఎ వెరీ గ్రేట్ లీడర్. అండ్ అవన్నీ ఇదివరకు ఇప్పుడంటే మనకి లా కానీ ఇవన్నీ కమ్యూనికేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏదైనా ఒక మనిషికి ప్రాబ్లం అంటే తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా వస్తున్నారు, లా అండ్ ఆర్డర్ అనేది కొంత తొందరగా రియాక్ట్ అయ్యి మనకి హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. బట్ ఆ టైంలో ఒక క్యాంపస్లో దేర్ ఇస్ నో ఫోన్స్, దేర్ ఇస్ నథింగ్. అప్పుడు 1968 to 72 జరిగిన ఇవి. సో అప్పుడు తను ఒక ధీరుడు అయ్యి ఉంటేనే కదా తను నమ్మిన సత్యాన్ని తను నమ్మిన ఎథిక్స్ని కాపాడుకోవాలి అన్నప్పుడు హీ హ్యావ్ టు బీ ఎ రివల్యూషనిస్ట్. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీ కెరీర్లో ఏదన్నా ఒక మంచి మెమరీ షేర్ చేసుకోవాలి ఏదన్నా ఒక హీరో తోటి అంటే ఏం చెప్తారు మీకు, మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మెమరీ?
నాకు బాగా గుర్తుండిపోయిన మెమరీ. దెర్ ఆర్ లాట్ మెనీ. వెంకటేష్ గారిది అండ్ ప్రభాస్ అన్నతో. ప్రభాస్ అన్నది అప్పుడు మున్నా చేస్తున్నాను. మున్నా చేస్తున్న టైంలో ఫోన్లో అప్పుడే ఫోన్స్ ఇవన్నీ వచ్చి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంటర్లో ఉన్నప్పుడు అప్పుడు ఏదో ఫోన్లో వెంటనే నాకు ట్రైలర్ ఇవి వస్తే నేను చూస్తూ ఉంటే అప్పటికి ఇంకా వాళ్ళు ట్రైలర్ కట్టి ఇవి చూసారో లేదో తెలియదు. నాకు అది ఎలానో వచ్చింది, నేను చూపిస్తే ఓడియమ్మ వీటి దగ్గరికి ఎలా వచ్చింది అది అని చెప్పి వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు చూశారు. ఐ డోంట్ నో వెదర్ హీ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్, బట్ నాకు బాగా గుర్తు. నన్ను కూర్చోబెట్టి పక్కన అండ్ ఈవెన్ ఫర్ ఛత్రపతి 100 డేస్ ఫంక్షన్కి క్రికెట్ ఆడేటప్పుడు కానీ దేర్ ఆర్ లాట్ మై మెమరీస్ విత్ ప్రభాస్ అన్న. హీస్ వెరీ జోవియల్ అండ్ యా, అంటే అంత జోవియల్గా పిల్లలతో కూడా ఉండి వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళు నన్ను బీచ్లో షూట్ చేసేటప్పుడు నీళ్ళలో పడేసేవాళ్ళు కార్తికేయ అండ్ ప్రభాస్ అన్న. రాజమౌళి గారికి కంప్లైంట్ చేసేవాళ్ళు. దేర్ ఆర్ సో మెనీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ దట్ ఐ హ్యావ్ యునో విత్ మీ వాళ్ళతో. అండ్ వెంకటేష్ గారితో 2 ఫిల్మ్స్ చేశాను, సంక్రాంతి అండ్ లక్ష్మి. లక్ష్మి షూట్ అయిపోయింది, నా వర్క్ అయిపోయింది. మా స్కూల్ నెక్స్ట్ బిల్డింగ్లోనే వెంకటేష్ గారిది లక్ష్మి షూట్ జరుగుతుంది. మా సార్ వాళ్ళందరూ ఇలా ఏం చెప్పారంటే, అరే ఇక్కడ వెంకటేష్ గారి షూట్ అవుతుంది, నీకు తెలుసా తీసుకెళ్తావా అన్నారు. సరే అని ఇద్దరు సార్లను తీసుకుని వెళ్ళాను. వెళ్ళగానే నన్ను వెంకటేష్ గారు గుర్తుపట్టి రారా అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడారు. సరే ఇలా మా స్కూల్ వెనకాల ఇది మా వీళ్ళిద్దరు సార్స్ అంటే వాళ్ళతో వాళ్ళని బాగా మాట్లాడి కూర్చోబెట్టి అన్నీ చేశారు. అండ్ ఆల్సో ఈ సెట్లో చాలా ఫన్నీగా ఉంటారు ఆయన. సంక్రాంతి మూవీ చేసేటప్పుడు కూడా లంచ్ బ్రేక్ ఇవ్వడం లేట్ అయిందని చెప్పి 30 లైన్స్ ఇవ్వగలరు. సో నేను తనీష్ శ్రీకాంత్ గారు వీళ్ళున్నాం. నేను శర్వ అన్న చిన్నప్పుడు, తనీష్ వచ్చి శివబాలాజీ చిన్నప్పుడు. సో ఆ లంచ్ టైం లేట్ అయింది బ్రేక్ అని చెప్పి అక్కడ ఉన్న మంచి చాక్లెట్స్ డబ్బా తీసుకొచ్చి నీట్గా పెట్టుకుని బ్రేక్ ఇచ్చేటట్లేరు వీళ్ళు అని చెప్పి మాకు ఇచ్చి ఆయన తింటూ ఉన్నారు అన్నమాట. సో దేర్ ఆర్ గుడ్ ఇన్సిడెంట్స్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇంకా ఎల్డర్ బ్రదర్స్ కానీ లేదా అలా. సో రాజమౌళి గారి డైరెక్షన్లో ఛత్రపతి మూవీలో మీరు యాక్ట్ చేయడం జరిగింది, ప్రభాస్ గారి చిన్నప్పటి రోల్. ఆ తర్వాత రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్ ఏ రేంజ్ వరకు వెళ్ళిందో మనం చూసాం. సో మీకు ఒక మంచి రిలేషన్ ఉంటుందా రాజమౌళి గారితో? నేను మళ్ళీ తర్వాత ఎప్పుడు కలవలేదు ఆయన. అంటే హీ హ్యావ్ హిజ్ ఓన్ బిజీ టైమ్ అని వాళ్ళు. సో మళ్ళీ నేను ఈ మధ్యలో అయితే ఎప్పుడు కలవలేదు. త్రివిక్రమ్ గారిని కలిసాను, 2-3 సార్లు కలిసాను. ఐ హ్యావ్ వెరీ గుడ్ ర్యాప్ అవుతుంది. ఎప్పుడిలాగానే చాలా బాగా వామ్ వెల్కమ్ అండ్ చాలా బాగా మాట్లాడతారు త్రివిక్రమ్ గారు. ఎందుకంటే రాజమౌళి గారి మూవీస్ లో హీరో ఎంత పవర్ఫుల్ గా ఉంటారో విలన్ కూడా అంతే పవర్ఫుల్ గా, అంతకు మించి కూడా ఒక్కొక్కసారి మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయనే చెప్తారు అంటే నాకు విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడే హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పి. మీరు మేబీ విలన్ గా కూడా చెయ్యాలి అనుకుంటున్న టైంలో ఆ రిలేషన్ ఏమన్నా ఒక్కసారి జస్ట్ చెప్పి చూద్దాం, ఇన్ ఫ్యూచర్ ఏదైనా రిక్వైర్మెంట్ విలన్ పరంగా కూడా ఉంటే బాగుంటుంది అన్న థాట్ ఎప్పుడు రాలేదు మీకు రాజమౌళి గారిని అప్రోచ్ అవ్వడానికి? అంటే రాజమౌళి గారిని అప్రోచ్ అవ్వాలంటే దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్, లైక్ దే హ్యావ్ ద టీమ్ అండ్ ఆల్ ఇవన్నీ అపాయింట్మెంట్స్ వాళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేసుకుని చాలా అవన్నీ. ఇంత ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మధ్యలో వాళ్ళు చాలా మంది మరి కళ్ళనిస్తారో కళ్ళనిరో తెలీదు. వెన్ ఇట్ కమ్స్ టు త్రివిక్రమ్ సార్, హీ ఆల్వేస్ వెల్కమ్స్ అండ్ చాలా ఒక మంచి హార్ట్ఫుల్ స్మైల్ ఉంటుంది అని వాళ్ళు. సో అంటే ఈజీ టు కమ్యూనికేట్ విత్ హిమ్. సో ఆయన దగ్గరికి నేను 2-3 సార్లు వెళ్ళి కలవటం, నావి సాంగ్స్ చూపించడం కానీ ప్రోమో కానీ ఎప్పుడు కలుస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. సో అయితే త్రివిక్రమ్ గారికి చెప్పి పెట్టారు అయితే? లేదు అంటే చెప్పి పెట్టలేదు. అంటే ఐ షుడెంట్ గో అండ్ ఆస్క్ సార్ నాకు, నేను అప్పుడు చేసా కదా ఇప్పుడు ఇవ్వండి అని అడగకూడదు. వెళ్ళి సార్ ఇఫ్ ఎనీ ఛాన్స్ ఇస్ దర్ లెట్ మీ నో అని అంతవరకే. బట్ ఇండస్ట్రీలో అంటారు కదా అసలు మామూలుగా మనకు సామె తీసుకున్న అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్న తీసుకున్న ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువగా వాళ్ళకి టచ్ లో ఉండి వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటేనే కదా మనం అనేది ఒకళ్ళు ఎగ్జిస్ట్ అయి ఉన్నాము, ఒక క్యారెక్టర్ మంచిగా ఇవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇండస్ట్రీలో ఎక్కువగా వింటూ ఉంటాం, బీయింగ్ దట్ సోషల్ గా వచ్చి ఎక్కువ మాట్లాడడం. సో ఆ టర్మ్స్ లో మీరు కొంచెం తక్కువ అని చెప్పుకోవాలా అంటే ఎదుటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం అది నాదే తప్పు, ఐ డోంట్ నో. నేను చాలా తక్కువ వెళ్తాను. అంటే వాట్ ఐ డూ ఇస్ లైక్ నన్ను ఓకే వీడు
నన్ను గుర్తించిన తర్వాత నన్ను ఓకే వీడు ఈ రోల్కి షూట్ అవుతాడని నన్ను నమ్మిచ్చినప్పుడు దానికి నేను 100% జస్టిఫికేషన్ చేశానా లేదా అనేది మాత్రం ఐ జస్ట్ సీ టు ఇట్. ఐ వర్క్ ఫర్ ఇట్. నిద్రపోకుండా హోంవర్క్ గ్రౌండ్ వర్క్ దాని గురించి ఏం రీసెర్చ్ చేయాలో అవన్నీ ఐ విల్ డూ మై సైడ్ ఆఫ్ వర్క్. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కదండి ఫస్ట్ చేసింది? నో, తొలిసారిగా ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. ఈ కైండ్ ఆఫ్ జానర్ లో, ఐమ్ సారీ నేను కరెక్ట్ గా కన్వే చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ అంటే తర్వాత దాని బేసిస్ మీద ఒక 3 మూవీస్ దాకా వచ్చాయి. ఒక క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్. సో ఫస్ట్ అయితే వీటి మూడిటికి బేస్ ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, అది కదా. ఓకే, సో ఆ మూవీ హిట్ అయింది, బట్ ఆ టైంలో కొంచెం నెగిటివ్ ఇవి కూడా వచ్చాయి కదా, ఇలాంటి వాటి మీద సొసైటీ బ్యాడ్ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అన్న టర్మ్స్. అండ్ ఇఫ్ యూ గో టు ద యూట్యూబ్ కామెంట్ సెషన్, మీకు అక్కడ కామెంట్ సెషన్లో కనిపించే నెగిటివ్ కామెంట్స్ చాలా రేర్గా కనిపిస్తాయి. ఇవి జరుగుతాయి అంటే వెంటనే, అంటే సినిమా చూడకుండానే కామెంట్ చేయడం ఈజీ, అంటే ట్రైలర్ చూసో ఇవి చూసి నెవర్ జడ్జ్ ఎ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్ అంటాం కదా. సినిమా చూసిన వాళ్ళు ఎవరు అక్కడ అందులో నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఎవరు పెట్టలేదు నాకు తెలిసి అయితే. సో ఇప్పుడు ఒక క్రిమినల్ ప్రేమ కథ కానీ నాకు చాలా నచ్చిన కథ అది. ఇప్పుడు అంటే అమ్మాయిల పైన లైంగికంగా ఇంట్లో వాళ్ళు కానీ లేదా ఎవరైతే వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలో వాళ్ళు కానీ లేదంటే వేరే వేరే వాళ్ళు లెక్చర్స్ కానీ ఎక్కడైనా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేరు. సో వాళ్ళకి ఒక బాధ ఉంటుంది ఆ చీకటి కోణంలో. మన సొసైటీలో ఉన్న ఇదే కదా జరుగుతున్నాయి వీటిని తీసుకొచ్చి చెప్పి ఇది తప్పు అని చెప్పే కథలు కూడా ఉండాలి అవసరం కూడా. సో ఇప్పుడు అందరి మంచి కథలు మాత్రమే తీసుకుని, ఇప్పుడు మనం మహర్షి తీసుకున్నాం, వెనక్కి వెళ్తే లైఫ్ ఉంది, వెనక్కి వెళ్తే అనుబంధాలు ఉన్నాయి, వెనక్కి వెళ్తే ఈ రైతుకి లైఫ్ ఇవన్నీ, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ఇవన్నీ వెనక్కి వెళ్తే బాగుంటుంది అనే ఒక కథ చెప్పారు. ఇప్పుడు మరి ముందుకి ఇంత ఫాస్ట్గా వెళ్తుంటే ఇవన్నీ మర్చిపోయి, అనుబంధాలు, ఎథిక్స్ ఇవన్నీ మర్చిపోయి మన క్రైమ్ రేట్ కూడా, అంటే ఇలాంటి వాటిపైన క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుందో చూస్తున్నాను. సో ఈ డ్రగ్స్ కానీ ఇవి కానీ, సో ఇలాంటిది ఒక డార్క్ సైడ్ ఆఫ్ ద సొసైటీ చెప్పే కథ అవసరం. అలాంటి డేర్ చాలా తక్కువ మంది చేస్తారు. అండ్ అలాంటిది దాంట్లో ఐ ఫెల్ట్ వై షుడ్ వీ స్పీక్ అబౌట్ దిస్ స్టోరీ, ఇది ఎందుకు అంటే. సో దాని అలాంటి కొంచెం కాంట్రవర్షియల్ కానీ లేదంటే ఇలాంటి ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఫేస్ చేసేటప్పుడు దాని లాజిస్టిక్స్ కానీ దాని లిమిటేషన్స్ ఆఫ్ ద బడ్జెట్ విల్ బి లిటిల్ లెస్, సో దట్ ద ప్రొడక్షన్ హౌస్ షుడెంట్ లాస్ మచ్. ఒక మంచి కథ చెప్పాలి, ఒక అంటే అవసరమైన కథ చెప్పాలి, జనాలకి రీచ్ అవ్వాలి. అవ్వకపోతే వాళ్ళు ఇంకొక సినిమా చేయకుండా ఉండిపోకూడదు కదా. సో వాళ్ళు అకార్డింగ్ టు దిస్ లాజిస్టిక్స్ అండ్ ఆల్ దే హ్యావ్ ప్లాన్డ్ ద ఫిల్మ్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్. సో అలాంటి దానికోసం చేసిన ప్రయత్నాలు అవి. అండ్ యా, ఫస్ట్ పార్ట్ 50 డేస్ ఆడింది అండ్ ఇట్ ఆల్మోస్ట్ గాట్ 9 లాంగ్వేజ్లో రైట్స్ కొనుక్కున్నారు. అండ్ సెకండ్ వన్ ఆల్సో గాట్ ఎ గుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో గుడ్ టాక్ దట్, అంటే ఈ డ్రగ్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ వీడ్ ఇవన్నీ మొన్న మనం పేపర్లో చూసిన ఇవి కానీ ఇవన్నీ వీటి గురించి చాలా వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాతనే కదా చేసింది, ఎప్పుడైనా సరే వచ్చిన తర్వాతనే ఆయన ఆర్టికల్స్ అన్నీ చదివి ఓకే సొసైటీ ఈజ్ డ్రైవింగ్ దిస్ వే, సమ్వన్ హ్యావ్ టు రేజ్ ద వాయిస్ అండ్ టాక్ అబౌట్ దీస్ ఇష్యూస్ అని, అలాంటి వాటి నుంచి వచ్చిన సినిమాలు ఆ మూడు సినిమాలు. బట్ మీరు చేసిన ఈ ఫస్ట్ మూవీ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ఏదైతే హిట్ అయిందో ఆ తర్వాత మేబీ చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ అదే నాకు అదే దాంట్లో వచ్చాయి. ఐ నెవర్, అంటే సి దాని కాజ్, మేము చేసిన కాజ్ తాలూకా మనుషులు కానివ్వండి, ఆ నాలెడ్జ్ ఉన్న మనుషులు ఇది దేనికోసం చేస్తున్నావు అనేది ఐఆమ్ వెరీ క్లియర్, ద డైరెక్టర్ ఈజ్ వెరీ క్లియర్, ద కెమెరామెన్ అండ్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్ ఆర్ వెరీ క్లియర్ వాట్ దే వాంటెడ్ టు డూ. దే డోంట్ వాంట్, నేను ఈ 3 ఫిల్మ్స్కి ఐ డి నాట్ ఛార్జ్ అ సింగిల్ రూపీ, ఐ డి నాట్ ఛార్జ్ ఎనీ, అంటే ఐ డి నాట్ టేక్ ఎనీ రెమ్యునరేషన్ బికాస్ లైక్ అవి అవసరమైన కథలు సొసైటీకి. దాని తర్వాత వచ్చిన అవి ఐ ఛార్జ్ రెమ్యునరేషన్స్ ఇవన్నీ ఇవి ఉన్నాయి కానీ, బట్ ఫర్ దీస్ 3 ఫిల్మ్స్ ఐ నెవర్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్ ప్రొడక్షన్ హౌస్. సో అలా చేసిన సునీల్ కుమార్ రెడ్డి గారు డబ్బులు మిగిల్చారు అయితే. ఇట్స్ నాట్ డబ్బులు మిగిల్చారు, సి హీస్ ఎ పర్సన్ దట్ ఆయనకి ఆ సినిమా చేసిన తర్వాత రఫ్గా ఒక 10 క్రోర్స్ వచ్చాయనుకోండి,
ఆయన 10 crores ఒకటే సినిమా చేయాలని ఎప్పుడు అనుకో, రెండు సినిమాలు ఒక సినిమా, 10 సినిమాలకి 1 crore రూపాయల్లో 10 సినిమాలు, ఇలాంటి ఒక 10 కథలు చెప్పాలి జనాలకి తెలియాలి, నాకు పోయినా పర్వాలేదు, అవి ఎలాగో ప్రాఫిట్ నుంచి వచ్చిన డబ్బులే. సో ఆ మిగతా అన్నింటినీ కూడా ఏంటంటే ఇలా పెట్టుకున్న చేసిన కథలే. బట్ మేబీ ఫస్ట్ సినిమా ఓకే, మీరు ఏదో స్టోరీ నచ్చి ఈ స్టోరీ చెప్పడం అవసరం, అది చైన్ స్నాచింగ్ అండ్ షార్ట్ మనీ, అంటే మనీ యంగ్స్టర్స్కి మనీ షార్ట్ ఎర్నింగ్స్ ఎలా ఏంటి అని వాటిని ఈ చైన్ స్నాచింగ్లు చేయడం, వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, పేరెంట్కి పిల్లలకి మధ్య గ్యాప్ పెరిగిపోవడం, ఆ గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన ఇది ఆ సబ్జెక్ట్ ఫస్ట్ పార్ట్. ద సెకండ్ పార్ట్ వాజ్ లైక్ అబౌట్ ద ఫీమేల్స్ హూ ఆర్ ఫేసింగ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎట్ దర్ హౌస్ ఆర్ వెన్ దే గో అవుట్ కానీ, ఇలాంటివన్నీ ఎవరికైతే చెప్పుకోలేరు అంటే తను ఇష్టపడిన ఒక వ్యక్తికి చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఉన్న ఖర్చు కానీ ఇవి కానీ ఎలా రివెంజ్ తీసుకుంటారు అండ్ అలాంటి యాసిడ్ దాడులు కానీ ఇవన్నిటినీ ప్రాపర్గా చేసిన కథ అది. నేనది ఫస్ట్ మూవీ ఓకే, మీరు అది మేబీ జనాలకి చెప్పాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు అనుకుందాం, అది హిట్ అయిన తర్వాత మేబీ సెకండ్ అండ్ థర్డ్ వాటికి ఎందుకు డబ్బులు తీసుకోలేదు అన్నది నాకు అర్థం కాలేదు. అంటే అగైన్ ద సేమ్ థింగ్, మళ్ళీ అదే బడ్జెట్లో చేసాము, మళ్ళీ అదే ఒక డిఫరెంట్ స్టోరీ. జనాలు నార్మల్గా నో స్టార్స్ విల్ కమ్ ఫార్వర్డ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫిల్మ్స్. సో మళ్ళీ సేమ్ లాజిస్టిక్స్ అవి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అలాంటి 10 కథలు చెప్పాలనే ప్రయత్నమే మాది. అంటే అందరూ ఒకటే ఇప్పుడు 4 ఫైట్లు అందులో ఫైట్లు కానీ ఇవి కానీ చాలా ఏమి ఉండవు. న్యాచురల్గా మన సొసైటీలో జరిగే ఒక డార్క్ సైడ్ అంశాలను తీసుకుని వాటిని మెయిన్ టార్గెట్గా చేసి అందులో ఏ సినిమాలో కూడా హీరో బతికున్నాడు చెడుని చూపిస్తున్నాం. ఇప్పుడు గద్దలకొండ గణేష్ ఉంది, విలన్ సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఎందుకు చెప్పకూడదు అని చేసిన కథ అది. విలన్ చివరికి మంచోడు అవుతాడు. ఇందులో ఏంటంటే ఒక విలన్ ఒక క్రిమినల్కి ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది, ఒక క్రిమినల్ లవ్ ప్రేమ కథ. సో సిచ్యువేషన్స్ వాళ్ళని ఎంత ఎలా సొసైటీ ఆర్ సిచ్యువేషన్స్ వాళ్ళని ఎంత క్రూరంగా మారుస్తుంది, వాళ్ళకి ఎంత నెగిటివ్ మైండ్ సెట్ని ఇస్తుంది యంగర్ జనరేషన్కి గైడెన్స్ లేకపోవడం వల్ల, ఇవన్నిటినీ చెప్పేటప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో చేస్తే మనం ఇంకో 10 కథలు చెప్పగలుగుతాం ఇలాంటివి. సో అదే, బట్ ఇదే సీన్ మనం మాట్లాడుకుంటే దీని గురించి మనం మాట్లాడుకుంటే అంటే చెప్పాల్సిందంతా చూపించాల్సిందంత నెగిటివ్ అంతా చూపించేసి లాస్ట్లో మాత్రం చిన్న పాజిటివ్, వాళ్ళు చచ్చిపోవడం, ఇలా అయితే ఇలా చేస్తే ఇలా అయిపోద్ది లైఫ్ అన్న చిన్న పాజిటివిటీ చూపించడం వల్ల చెప్పాల్సింది చూపించాల్సింది అంటే ఎక్కువ ఇంపాక్ట్ నెగిటివ్గానే ఉంటుంది కదా ఆడియన్స్కి. నెగిటివ్గా ఉంటే మరి అదే అంటున్నాను, సినిమా చూసిన తర్వాత ఇఫ్ యూ సీ దీస్ లైన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కథలో ఆ బాధ లేదు, అది ఓన్లీ స్కిన్ షో లేదంటే ఓన్లీ డబ్బుల కోసం చేసిన సినిమా అని మీరు స్వతహాగా చెప్తే ఐ విల్ యాక్సెప్ట్ దట్. మీరు ఎలాగో తీసుకొని కూడా తీసుకోలేదు, నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు సినిమా చూసిన తర్వాత ఆ కథలో ఆ క్యారెక్టర్ తాలూకా బాధ లేదు, వాళ్ళు చేసింది స్కిన్ షో. అంటే ఇప్పుడు గ్లామరస్ ఫిల్మ్స్లో ఇప్పుడు మీరు ఒక 40 crore పెట్టి బిక్నీ సాంగ్ వేస్తే దట్స్ గుడ్ థింగ్, దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఐటమ్ సాంగ్స్ పెట్టి డ్యాన్సులు చేయించి తక్కువ తక్కువ బట్టలు వేసి దట్స్ అ గ్లామరస్ థింగ్. అండ్ ఇక్కడికి వచ్చి లో బడ్జెట్లో ఇలాంటి ఫేస్ చేస్తున్న బాధలు ఎక్కువ ఉన్నాయి, రేప్ అటెంప్స్, యాసిడ్ అటాక్స్, ఇవన్నీ ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు దట్ కమ్స్ టు అ వల్గర్ అనే వర్డ్ వస్తుంది. జస్ట్ వొకాబులరీ చేంజ్ అవుతుంది, మైండ్ సెట్స్ ఇవన్నీ ఎప్పుడు మారుతాయి. ఓకే, సో దీని మీద డిబేట్స్ కైనా రెడీ అంటారు? ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్ డిబేట్. అదే అంటుంది కదా, సినిమా చూసి దాంట్లో మేము చేసిన తాలూకా కథలో ఉన్న పెయిన్ కానివ్వండి ఇవన్నీ ఏది సరిగా లేదు, మీరు దీనికోసం చేశారు అంటే వీఆర్ ఓపెన్ ఫర్ ద ఏమంటారు ఆ లెక్కలు చూపించడానికి కానీ. ఇదే కైండ్ ఆఫ్ దిస్ రొమాన్స్ కావచ్చు, ఇదంతా పెద్ద సినిమాల్లో కొంచెం అలా ఎక్కువ డబ్బులు పెట్టి చూపిస్తే దాన్ని గ్లామర్ అంటారు, వచ్చేటప్పటికి వల్గారిటీ అంటారు అని మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మేబీ ఇక్కడైనా ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయడం వల్ల మీకే నెక్స్ట్ హీరోగా చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను నా కెరీర్ గ్రాఫ్ కావచ్చు దాంట్లో ఉన్న పాజిటివిటీ ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఉన్నది కాసేపు పక్కన పెడితే ఎక్కువ మంది ఇలానే కదా ఆలోచిస్తారు నెగటివ్ టర్మ్స్లో, అంటే ఏంటి ఇలాంటి సినిమాలు చేసాడు వీడు, ఓపెన్గా చెప్తున్నాను నేను జస్ట్ అనుకునే భాషలో చెప్తున్నాను, ఏంటి ఇలాంటి సినిమాలు చేసాడు వీడు, నెక్స్ట్ టైం ఒకవేళ మనం ఏదన్నా హీరోగా అనుకున్నా కూడా ఆ కైండ్ ఆఫ్ జానర్ తోటి కొంచెం ఇలాంటి సినిమాలు చేసిన వాడిని మళ్ళీ జనాలు ఎలా చూస్తారులే
అలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అదే ఒక రకంగా మీ కెరీర్కి ఎఫెక్టే అనుకోవచ్చు కదా. అవుట్ ఆఫ్ 17 ఫిల్మ్స్ ఐ హావ్ డన్ 3 ఫిల్మ్స్ లైక్ దట్, మిగతావి అండ్ ఇప్పుడు ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నాకు ఎలా ఇస్తారు మరి విలన్గా. అండ్ కమింగ్ బ్యాక్ టు విలన్, అందులో ఏమంటారు రొమాన్స్లు కానీ అన్నీ లేదా అమ్మాయిని ఏడిపించడం ఇలాంటి ఏ విలనిజం లేదు దాంట్లో. ఇట్స్ ఆల్ అబౌట్ ద మన పాకిస్తానీ ఇష్యూస్ కానీ కాశ్మీరీ పండిట్స్ ఆ సీరియస్ ఇష్యూని తీసుకుని మాట్లాడి దాని క్యారెక్టరైజేషన్లో నేను చేశాను. సో అవే నాకు వచ్చింది. మరి నన్ను నమ్మి నేను చేసిన ఇది లేకపోతే ఒక అంటే నేను చేసిన బడ్జెట్స్ వేరే, ఈ సినిమాలు ఇప్పుడు బడ్జెట్స్ వేరే. సో అది డైరెక్టర్లో ఉంటే చాలు, అదే అంటే యాక్టర్ పరంగా హీస్ ఓకే అనే ఇది వాళ్ళకుండి. అండ్ ఆల్సో వాళ్ళ ఏ దృష్టితో నన్ను చూస్తే దట్స్ హౌ ఐ గెట్ ద స్టోరీస్ అండ్ దట్స్ హౌ ఐ ఓకే. సో లీస్ట్ బదర్డ్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద మూవీ. నో నో నో, అదే చెప్తున్నా కదా పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తేనేమో చప్పట్లు కొడతారు, తర్వాత ఇప్పుడు ఖైదీ ఇంత పెద్ద హిట్ అయింది పక్క రాష్ట్రం వాళ్ళు చేస్తే మనం బాగా అప్లోజ్ చేస్తాం. అనేది మీరు చెప్పిన ఆ సందర్భం అనుసారంగా అంటే పక్క వాళ్ళు చేస్తే మనం చప్పట్లు కొడతాం అన్నదానికి కొంతమంది సోషల్ మీడియాస్ లో వాటిలో పెట్టేది వాళ్ళు చూడండి అసలు మనోళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు ఇలాంటివి అంటూ ఉంటారు కదా, అది చెప్తున్నాను నేను. సో అది వెరీ మైన్యూట్ థింగ్, మన మైండ్ మెచ్యూరిటీ బట్టి మన నాలెడ్జ్ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి ఆలోచించే విధానం అది అంతే. ఓకే, డబ్బులు కొన్ని కొన్ని సినిమాలకి తీసుకోలేదని ఇప్పుడు మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఈ మూడు సినిమాలైనా ఇంకో వెయిటింగ్ కూడా చేశారు మీరు తీసుకోకుండా మీతో ఓకే. సో ఎప్పుడైనా కొంతమంది తిప్పించడాలు ఎగరగొట్టడాలు ఇలాంటివి ఏమన్నా జరిగాయా మీకు? యా జరిగాయి చాలా చాలా. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ బాధలు అవి చెప్తారు అంటే నేనే కొన్ని వదిలేస్తాను సరేలే అని. బికాజ్ లైక్ వాళ్ళ మెయిన్ టార్గెట్ కూడా వచ్చి సినిమా చేయాలి అనే ఈ తృప్తి ఇవన్నీ కూడా కాబట్టి ఫర్ మీ సినిమా ఇస్ ద మెయిన్ థింగ్. సో ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, మొత్తం అయిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చిన తర్వాత డబ్బులు పిలిచి మరీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక సినిమాలో అంటే ఇంక అసలు మీకు అసలు ఇష్టం లేకుండా మీకు అర్థమైపోతుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటి అని, అసలు ఇష్టం లేదు చెయ్యడానికి లోపల నుంచి మనసు రాకుండా ఆ ఒక్క ఏమంటారు ఆ లోపల ఆ ఇష్టాన్ని అనగదొక్కుని ఏదో చెయ్యాలి అని చేసి ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండింది మీకు? ఒక 3 ఫిల్మ్స్ అనుకుంటా, అలౌకిక అనే ఒక ఫిల్మ్ అండ్ నిన్ను చూశాక అని ఒక ఫిల్మ్ అండ్ ప్రేమ ప్రయాణం. ఈ 3 ఫిల్మ్స్ ఎందుకు చేశాను అంటే ఒక 3-4 డేస్ తర్వాత అర్థమైపోతుంది ఏంటి ఇది అని. సో అలాంటిది మధ్యలో కూడా మళ్ళీ అంటే నేను ఐ ఆల్వేస్ క్వశ్చన్ ఫ్యూ పీపుల్ ఇది ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని. ఇప్పుడు నేను అంటే ఒక పర్సనల్గా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా ఇవన్నీ కూడా నేను ఆలోచిస్తాను ముందుకి వెనక్కి, అంటే ఈ సీన్ తాలూకా ఎఫెక్ట్ ముందు ఎంత ఉంటుంది, అసలు వీడి సీన్ ఎందుకు చేయాలి అంటే ఆ బిహేవియర్ ఎందుకు బిహేవ్ చేయాలి, వాడు చదువుకున్న చదువు ఏంటి లేదంటే వాడి మెంటాలిటీ ఏంటి, వాడు పెరిగిన చిన్నప్పటి నుంచి పెరిగిన అట్మాస్ఫియర్ ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, సో ఈ ప్రభావం ఇవన్నీ నేను అంత డీటెయిల్గా తీసుకుని ఐ విల్ వర్క్ ఆన్ మై క్యారెక్టర్. సో అవి చెప్పలేనప్పుడు నాకు అప్పుడు అర్థమైపోతుంది ఓకే ఇది అర్థమైంది అని. సో ఇవన్నీ కొంతమంది నరేషన్ అద్భుతంగా ఇస్తారు, నరేషన్ అద్భుతంగా ఇచ్చి ఎగ్జిక్యూషన్ అప్పుడు హ్యాండిల్ చేయడం లేదంటే సి ఒక డైరెక్టర్ తాలూకా ప్లేస్ ఏంటి అంటే 24 క్రాఫ్ట్స్ని 24 క్రాఫ్ట్స్లో ఉన్న మనుషుల్ని వాళ్ళ మైండ్ సెట్స్ని ఈగోల్ని అన్నిటినీ సాటిస్ఫై చేసుకుంటూ ఆ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనేసరికి ఆ మనిషి పడే కష్టం వేరే. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద డైరెక్టర్స్ లాట్. మనకి వేరే వేరే మూడ్లో సెట్కి వెళ్తాం, ఆ ఎవరో ఏదో అంటారు మనకి ఏదో నచ్చదు ఆ తలకు స్క్రీన్ మీద పెడితే ఇట్ విల్ గో రాంగ్ వే. సో ఇవన్నిటినీ చూసుకుని చేయాలి. ఓకే, సో మీ ఈ జర్నీ మొత్తంలో ఎప్పుడైనా బాగా ఫీల్ అంటే పెయిన్గా అనుకోవచ్చు లేదా ఒక కైండ్ ఆఫ్ అవమానకరంగా బిహేవ్ చేసే మనుషులు కూడా ఉంటారు, అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఒకవేళ చేస్తుంటే ఏంటా ఇన్సిడెంట్ ఏంటి? అవమానకరంగా కాదు కానీ నేను 1820 లవ్ స్టోరీ అని ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు
టీనేజ్ రోల్ అది. చేసినప్పుడు ఆ మేనేజర్ ఎవరు ఉన్నారో తను నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడడం ఇవి అయినాయి. ఒకసారి రెండుసార్లు అంటే సరిగ్గా మాట్లాడకపోవడం, రూమ్ చేంజ్ చేయమన్నప్పుడు అంటే రూమ్లో ఏ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఇవి ఉన్నప్పుడు ఐ టోల్డ్ దెమ్ టు చేంజ్ మై రూమ్. రెండు మూడు రోజులు అయింది హిసెడ్ మళ్ళీ చూద్దాం అది ఇది అని. నాలుగో రోజున వెళ్ళి అన్న మినిమం బేసిక్ థింగ్ అది వాటర్ ప్రాబ్లం, బాత్రూంలో వాటర్ సరిగ్గా రావట్లేదు అనేది. అంటే నువ్వేమన్నా సూపర్ స్టారా అది ఇది అని. సి ఐ మే నాట్ బి ఎ సూపర్ స్టార్ బట్ మీ వాళ్ళు వచ్చి నన్ను సినిమా అడిగి ఈ రోజు చేయాలి అని చేస్తున్నారు. ఆ ఇద్దరికి ఇష్యూ అయింది ఓకే. దాని తర్వాత నేను ఇంటర్ ఎగ్జామ్కి రాయడానికి అమలాపురంలో షూట్ జరుగుతుంది, హాల్ టికెట్కి నా ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఏవో సైన్ కావాలి అంటే సరే అని చెప్పి నేను వైజాగ్ వెళ్ళాలి ఆ ప్రింట్అవుట్ మీద సైన్ చేసి మళ్ళీ ఫ్యాక్స్ చేయడానికి ఫోటో ఇవి. అది డైరెక్టర్ వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దిస్ మేనేజర్ మేడ్ మీ అ ప్రాబ్లమ్, కార్ ఇవ్వకుండా తిప్పించి అండ్ ఆల్. ఎవరో ఈలోపు వచ్చి అన్న నీ గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి అడిగాను. అడిగినప్పుడు ఆయన బూతులు అలానే మాట్లాడుతున్నాడు. సో అలా అలా గొడవ అయిపోయి నేను ఆయన కొట్టే చాలా. తర్వాత వేరే సినిమా, ఒక పెద్ద కంపెనీ నుంచి ఒక సినిమా వచ్చింది, పెద్ద సంస్థ, దాని నుంచి ఆ మనిషి వచ్చి అడిగారు. వాళ్ళ దాకా ఇది వెళ్ళింది ఇష్యూ. ఇష్యూ వెళ్ళినప్పుడు ఏమైంది ఇలా చేసా తప్పు కదా అది అంటే, సార్ మీరు ఒక వర్షన్ ఆయన వర్షన్ వినేశారు, నా వర్షన్ వినకుండా మీరు నాది తప్పని ఒక కంక్లూజన్కి వచ్చేసారు, ఇంక ఇప్పుడు నేను చెప్పినా వేస్ట్. నేను కొట్టే వరకు వెళ్ళాను అంటే ఎంత బూతులు ఎన్ని తప్పులు మాట్లాడితే నేను సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుని అయితే పనిచేయను. నాకు ఆ పొగర అయితే ఉంది, చదువుకున్నాను, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుని నేను పని చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఐ లాస్ట్ దట్ ఫిల్మ్ పెద్ద బ్యానర్ అది చేసి ఉంటే వేరేలా ఉండేది. ఐ నెవర్ రిగ్రెట్ బట్ యాజ్ అ హీరో, యాజ్ అ హీరో దే ఆస్క్డ్ మీ. సీ సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుని నాకు వచ్చేది వాళ్ళ అదే కంపెనీలో తన మేనేజర్. ఓకే ఓకే. సో పర్మనెంట్ మేనేజర్ అనమాట తను. సో ఆ ఇష్యూ ఒకటి అయింది. దాని తర్వాత కొంచెం పొగరు ఇది అనేవి బాగా వచ్చింది. ఇండస్ట్రీ తర్వాత అదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటది ఇండస్ట్రీ. ఆ టైంకి యంగ్ బ్లడ్ నాది, నన్ను అనగానే నేను ఎందుకు పడాలన్నాను, నన్ను రివర్స్ అయ్యాను. మాట మాట పెరిగింది, ఆయన నన్ను ఎక్కువ బూతులు మాట్లాడేసరికి నాకు అవ్వలా కొట్టాను. సో దట్స్ హౌ యు లాస్ట్ అన్నమాట. మేబీ డెఫినెట్లీ అది పడుంటే మీ కెరీర్ ఇంకోలా ఉండుండేది. ఇప్పుడు సి వేరే ఫిల్మ్స్లో కూడా చాలా మంచి పెద్ద బ్యానర్స్లో వచ్చి లాస్ట్ మూమెంట్లో రెండు ఫిల్మ్స్ అయినాయి నాకు. అట్లా రెండు ఫిల్మ్స్ ఐ డోంట్ వాంట్ లిస్ట్ అవుట్ ద నేమ్స్ అండ్ ఆల్. అవి రెండు చేసినా కానీ మంచి బ్యానర్స్ ఉండేవి. సో దట్ మనకి ఏం రాసి పెట్టుంటే అది, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. అవి ఏంటంటే అవి వాళ్ళకి ఆబ్లిగేషన్స్, ఆ హీరోలు లేదంటే ఆ హీరోలతో ఆ డైరెక్టర్లు చేయాలి, లేదంటే వాళ్ళని కాదని చేస్తే వాళ్ళ లైఫ్ కూడా మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దే కన్వేడ్ మీ డైరెక్ట్లీ ఇది సిచ్యువేషన్, ఐఎమ్ సారీ అని. ఐఎమ్ ఓకే విత్ దట్. వాజ్ దట్ మూవీ అ హిట్ అంటే మీ వరకు ఏదైతే వచ్చి మీరు గొడవ వల్ల ఒకటి హిట్ ఒకటి ఫ్లాప్. ఓకే అది హిట్ అయింది, ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి ఫ్లాప్. ఓ బ్లాక్ బస్టర్ హిట్. ఓకే. సో సరే ఇలా మీ వరకు వచ్చి వదిలేసినవి అంటే వాటంతకు అవి వెళ్ళిపోయినవి కాకుండా మీరేమైనా రిజెక్ట్ చేసి అవి హిట్ అయినవి కూడా ఉన్నాయి? ఉన్నాయి, అవి హిట్ అయితే అవ్వలేదు. అంటే సీ నాకు ఆ రొమాంటిక్ క్రైమ్ కథ చేసిన తర్వాత చాలా కథలు అలా వచ్చాయి నాకు. వాళ్ళు ఏంటంటే డబ్బులు అకౌంట్లో వేసుకుందాం, స్టూడెంట్స్కి కావాల్సింది ఇచ్చేద్దాం అని చేసిన కథలు అవి నాకు. నేను చెప్పేసాను అసలు లేదు సార్ నేను అలాంటివి అసలు చేయను, నేను ఆ కాజ్ సరిగ్గా ఉంటేనే నేను అది చేస్తాను, లేదు అంటే చేయను. అండ్ అలాంటి ఇదే ఒకటి దేవిశ్రీ ప్రసాద్ అనే సినిమా నేను చేశాను. ధనరాజ్ అన్న నేను భూపాల్ కలిపి అది ఏంటి అంటే డైరెక్టర్ కేమ్ అప్ విత్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. దాంట్లో పాజిటివిటీ ఉంటుంది, అది కూడా స్ట్రైకింగ్గా నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తే కానీ దాంట్లో ఒక మంచి లైన్ ఉంది. అండ్ ఆల్సో హీ వాంటెడ్ టు యూనో ప్రయత్నించాలి, ఇది కూడా మను నా కోసం హెల్ప్ చేసి పెట్టు, ఇది చాలా ప్రయత్నించే సబ్జెక్ట్. అంటే మనం ఇప్పుడున్న రెగ్యులర్ ఫార్మాట్ సినిమాని మార్చి ఒక చేయాలని నా కోరిక ఎప్పటి నుంచో. ఆయన హాంకాంగ్లో ఉంటాడు డైరెక్టర్, ఆయన అక్కడ డ్యాన్స్ టీచర్గా ఉండి
తను నచ్చిన అంటే బాగా ఆయన కథను చూసి ఏడ్చి ఎమోషనల్గా అయ్యి వచ్చి ఆ కథను చెయ్యాలి మన వాళ్ళకి చెప్పాలి అనే చాలా ఒక మంచి ఎమోషన్తో వచ్చి మాకు చెప్పిన కథ అది. సో అదొకటి నేను చేసిన ఇది. కాస్ట్ సరిగ్గా ఉంటే ఐ డూ, కాస్ట్ సరిగ్గా లేకుండా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటే అంటే ఎప్పుడైనా నాకు ఒక ఇండస్ట్రీలో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండుంటే మేబీ నేను ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకా చాలా కొంచెం ఒక బెటర్ పొజిషన్లో ఉండేవాడినేమో, నాకున్న యాక్టింగ్ స్కిల్స్కి కావచ్చు టాలెంట్కి కావచ్చు అని ఎప్పుడైనా అనిపించిందా మనోజ్ నందన్ గారికి? అంటే మనం ఐఎమ్ హ్యాపీ విత్, యూనో నేను కొన్ని కొన్ని పోస్టులు అవి పెట్టేటప్పుడు కూడా కీప్ దీస్ పోస్ట్, మన దారి మనం వేసుకుని వెళ్ళి ఆ ఒక సక్సెస్ మనంతటా మనమే టేస్ట్ చేసిన తర్వాత ఆ పొగరు ఆ ఇది వేరేలా ఉంటుంది. సో వర్క్ ఫర్ దాట్. అండ్ కొంతమంది అంటూ ఉంటారు కదా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా నెట్కు రావడం కష్టం, పాలిటిక్స్ ఎక్కువ తొక్కేస్తారు ఇలాంటివన్నీ. ఎన్ని తొక్కినా ఏం చేసినా ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. నేను అదే అంటాను, సి అలాంటి సపోర్ట్ ఏమీ లేకుండా నీ దారి నువ్వు రోడ్ నువ్వు వేసుకుని వెళ్ళి ఒక మంచి డెస్టినేషన్ దగ్గర నుంచున్నప్పుడు నీకు వచ్చే పొగరు ఆ సాటిస్ఫాక్షన్ ఆ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ వేరేలా ఉంటుంది. సో దానికోసం వర్క్ హార్డ్. సో జనరలీ హీరోస్కి ఫాదర్స్ కొన్ని కొన్ని మ్యాటర్స్లో మదర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు స్టోరీస్ అనేవి, ఎక్కువగా అయితే ఫాదర్స్ చూసుకుంటూ ఉంటారు స్టోరీస్ కావచ్చు, మేనేజ్మెంట్ ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక మేనేజర్గా కూడా చాలా మంది చూస్తూ ఉంటారు అని చెప్పి వింటాం ఇండస్ట్రీలో. మీ పరంగా కూడా అలా లేదు? ఐ టేక్ అప్ మై ఓన్ థింగ్స్, డేట్స్ కానీ ఇవి కానీ ఐ టేక్ అప్ మై ఓన్ థింగ్స్. అండ్ స్టోరీ పరంగా వచ్చేసరికి ఐ డెఫినెట్లీ ఏ స్టోరీ అయినా ఇంట్లో నేను చెప్తాను, వాళ్ళని వెళ్ళి ఇంట్లో చెప్పమని చెప్పను కానీ నేను విన్న తర్వాత వెళ్ళి ఇంట్లో చెప్తాను. అంటే నేను చేసేది వాళ్ళకి వెళ్ళి వాళ్ళ డెసిషన్ వాళ్ళు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ కాకుండా ఐ ఏదైనా నా ఎక్స్పీరియన్స్ నాకు నేర్పించే లెసన్స్ అని. సో ఐ గో అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ టు ద ఫ్యామిలీ. ఇప్పుడైనా నా సక్సెస్ అన్నట్టు ఒక మంచి హిట్టో లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఒక స్టార్డమ్ మంచి పేరు ఇవన్నీ ఇలాంటివి వస్తే కొంతమంది చూపించాలరా నేనేంటో అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పటికే వాళ్ళ కోసం కాదు కదా, వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనల్ని కొంచెం బ్యాడ్ గా హర్ట్ చేస్తూ ఉంటాయి. ఇందాక మీరు చెప్పిన ఇన్సిడెంట్ కావచ్చు, మేబీ తనన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేమన్నా పెద్ద స్టార్ అని చెప్పి అప్పుడు అనడం జరిగింది. అలాంటి టైంలో అనుకుంటాం కదా జస్ట్ నేను స్టార్ అయిన తర్వాత అప్పుడు చూస్తా అప్పుడు చూపిస్తాను, మేబీ ఆ ఉద్దేశంతో ఆ మనస్తత్వంతో వాళ్ళ కోసం దట్స్ ఆల్ టెంపరరీ ఫీలింగ్స్. దానికోసం ఐఎమ్ నాట్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్స్ కదా, ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్, ఐ వర్క్ ఫర్ మై ఓన్ హ్యాపీనెస్. సో ఫైనల్లీ మిమ్మల్ని అడగడం కూడా కరెక్ట్ యాజ్ యంగ్స్టర్గా జనరల్లీ అంటే కొంచెం సీనియర్స్ వీళ్ళనే అడగడం కాకుండా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం కూడా కరెక్ట్, ఎందుకంటే మీరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి ఉన్నారు, బీన్ సీన్ డెకేడ్స్ చూసారు మీరు కూడా ఇండస్ట్రీలో. సో యాజ్ అ యంగ్స్టర్గా కావచ్చు చిన్నప్పటి నుంచి ఆ చూసిన ఆ ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, ఇంకా ఇప్పటికీ వాట్ ఆర్ ద చేంజెస్ యూ వాంట్ ఇన్ ఇండస్ట్రీ? నో ఇంకా మంచి ఫిలిమ్స్ రావడానికి కావచ్చు, మంచి యాక్టర్స్ రావడానికి, మంచి స్టోరీస్ రావడానికి ఇలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అని మీకు అనిపించే చేంజెస్ ఏంటి ఇన్ ద ఇండస్ట్రీ? దేర్ ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్, వెరీ గుడ్ స్క్రిప్ట్ రైటర్స్, వాళ్ళందరూ ఉన్నారు. అవన్నీ ట్రై చేయాలంటే ప్రొడ్యూసర్స్ కూడా అవగాహన ఉండాలి. మనం డబ్బులు పెడుతున్నాం, ఎంత డబ్బులు పెడుతున్నాం, ఎంత డబ్బులు వస్తాయి అనే ఇది కాకుండా వాళ్ళు కూడా టేస్ట్ ఉండాలి. అంటే ఇలాంటి కథలను మేము జనాలకు అందించాలి, ఇలాంటి ఇవి నేను తీసుకెళ్ళాలి జనాల ముందుకి అని. అంటే డే వన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ వరకు కూడా వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ ఉండి ఆ కథ మీద. అలాంటి ప్రొడ్యూసర్స్నే మనం చూస్తున్నాం, సురేష్ బాబు గారు కానీ దిల్ రాజు గారు కానీ, దే కంప్లీట్లీ గేవ్ దేర్ లైఫ్ ఫర్ దిస్ ఫిల్మ్స్. సో దట్స్ వై దే ఇలా ఊరికే ఇలా చెప్తారు, ఈ సినిమా ఆడుతుందా ఊరికే ఆడదా ఏంటి అనేది. కొన్ని కొన్ని మిస్ జడ్జ్మెంట్స్ అవుతాయి, ఎందుకంటే జనాలకి ఎప్పుడు ఏ పల్స్లో ఉంటారో తెలియదు, ఎవరికి ఎప్పుడు నచ్చుతుందో తెలియదు, ఏం నచ్చుతుందో తెలియదు. స్టిల్ ఇట్స్ లైక్ యూనో గ్యాంబ్లింగ్, ఫిల్మ్ హిట్స్ అండ్ సక్సెస్ అనేవి, ఐ మీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి ఇట్స్ లైక్ ఎ గ్యాంబ్లింగ్. ఎప్పుడు ఏం జోకర్ పడచ్చు, పడకపోవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అంటే ప్రొడ్యూసర్కి కూడా ఒక టేస్ట్ ఉండి స్క్రిప్ట్ పైన కూర్చుంటే ఆ కథను ఆయన నమ్మాలి, ఆ సోల్ అర్థమయ్యేలాగా డైరెక్టర్ కన్వే చేయాలి, ఆ సోల్ పట్టుకోగలిగిన
అవగాహన కూడా ప్రొడ్యూసర్కి ఉండాలి. అప్పుడు మంచి కథలు వస్తాయి, మంచి కథలు వస్తే ఆటోమేటిక్గా మంచి యాక్టర్స్ వస్తాయి. సో ఇప్పుడు జార్జ్ రెడ్డి ప్రమోషన్స్లో బాగా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఆయన కూడా ఇంట్రెస్ట్గా చూపించి వస్తానని కూడా చెప్పడం జరిగింది. బట్ పర్మిషన్స్ అవి ఆయన వస్తున్నందుకు క్రౌడ్ని మేనేజ్ చేయడం, పర్మిషన్ అది రిజెక్ట్ షార్ట్ టర్మ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వి హ్యాడ్. ఏదైనా అది కొంచెం డిసప్పాయింట్గా అనిపించిందా పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం, రాలేకపోవడం ఎందుకు ఉంటుంది కదా అంత అంటే. అండ్ ఆ క్వాలిటీస్ని, జార్జ్ రెడ్డిలో ఉన్న క్వాలిటీస్ని అంటే ప్రశ్నించే తత్వం, ఎదురు తిరిగే స్వభావం చెడు మీద, లేదంటే ఒక అలా అనగదొక్కే వీటిపైన ఎదురు తిరిగి ప్రశ్నించే గలం కానీ, అలాంటి క్వాలిటీస్ మళ్ళీ ఇప్పుడున్న లీడర్షిప్ పీపుల్లో మనం పవన్ కళ్యాణ్ గారిలో చాలా దగ్గరగా చూస్తాం. సో అందుకనే మేము ఆయన మాత్రమే కావాలి, ఈ జార్జ్ రెడ్డి తాలూకా సినిమా ఇది ఆయనని చాలా వరకు ఆయనలో కనిపిస్తాయి క్వాలిటీస్. సో ఆయన మాట్లాడితే ఇది ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది జనాలకి అనేది. అండ్ ఆల్సో ట్రైలర్ రిలీజ్ అవ్వగానే అభిషేక్ పిక్చర్స్ కొనుక్కున్నారు, వి గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, వాళ్ళు వెంటనే థియేటర్స్ లిస్ట్ పెంచారు. బికాజ్ లైక్ హీ లవ్ ద కాన్సెప్ట్, కానీ మేము చేసిన వీటిని నమ్మారు. అనుకున్న బడ్జెట్ వేరే, మాకు అయిన బడ్జెట్ వేరే, జస్ట్ కథను నమ్మి వాటిపైన పెట్టిన ఇదే. ఓకే, సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మనోజ్ నందన్ గారు. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి, మీ గోల్స్కి, వీటన్నిటికీ కూడా వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ భవాని హెచ్డి మూవీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.